Hi, hello, welcome to Rajgari Ammai YouTube channel. So, ee roju mee andarki konni something special, special, special cheppalanamata. Something, 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 something. ఏంటి అంటే అది ప్రజెంట్ నేను కల్దినిలో ఉన్నాను. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటి అంటే దాదాపుగా 100 రకాలు ఉంటాయండి. ఏంటి అనుకుంటున్నారా? అదే కుక్కర్ కుక్కర్కు. సార్ 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 ఏంటి సార్ అది? కుక్కర్ కుక్కర్కు అదోయిందా? కోళ్ళు అండి బాబు. సో మీ అందరికీ తెలుసు కదా కోడి పుంజుల గురించి, కోళ్ళ గురించి. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడైతే చెప్పాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 100 కోళ్ళు ఉన్నాయి, కోడి పుంజులు ఉన్నాయి. సో కోడి పందాలకైతే ఇక్కడ పుంజులు చాలా ఫేమస్ అన్నమాట. సో అవి మార్నింగ్ లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఏం చేస్తాయి, వాటి డ్యూటీ ఏంటి, ఇక్కడ ఎలాంటి రకాల కోళ్ళు ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు నేను మీ అందరికీ చూపిస్తాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోడి పుంజుల కాస్ట్ ఎలా ఉంది, వాటికి ఎలాంటి ఫుడ్ పెడతారు ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు. సో నాకు కూడా కొంచెం ఐడియా ఉందన్నమాట, ఎందుకంటే నేను కూడా ఎక్కడ పుట్టి పెరిగాను కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి విలేజ్లో. సో నేను కూడా ఒకప్పుడు ఒక కోడి పుంజుని బాగా ప్రేమగా పెంచానన్నమాట. నాకు చాలా ఇష్టం కోళ్ళన్నా లేదంటే ఆవులన్నా ఇవన్నీ అంటే ఇష్టం, కానీ డాగ్స్ అంటే మాత్రం విపరీతమైన భయం అన్నమాట. నేను వాటి జోలికి కూడా పోను. సో ఇంకొకటి ఏంటంటే నేను ఒకసారి ఒక కోడి పుంజుని పెంచినప్పుడు ఏంటి అంటే దానికి చాలా జాగ్రత్తగా వెరీ కేరింగ్ అన్నమాట. ఇంట్లో ఒక చిన్న బేబీ పుడితే ఎలా చూసుకుంటామో సో అలా చూసుకున్నాను. సో అది కొంచెం పెద్ద అయ్యాక ఎవ్రీడే ఆ కోడి పుంజుకి ఏంటి అంటే ఎగ్ ఉంటుంది కదా, సో ఎగ్ పెట్టేవాళ్ళం. ఇంకొకటి మటన్ కీమా ఉంటుంది కదా, సో మటన్ కీమాని బాగా ఉడకపెట్టి మటన్ కీమా దానికి బాదం కాజు ఎవ్రీథింగ్ పెట్టానన్నమాట. సో అలా పెట్టినప్పుడు మా తమ్ముడు ఒకరోజు ఏం చేశాడంటే సంక్రాంతి టైంలో నాకు చెప్పకుండా ఆ కోడి పుంజుని తీసుకెళ్ళి కోడి పందాలు వేసేసాడు. కోడి పుంజ అయితే ఆ కోడి పందాల్లో గెలిచింది, కాకపోతే దాని కాలికి మొత్తం దెబ్బ అయింది అన్నమాట, మొత్తం టూ మచ్ బ్లడ్ దానికి కట్టు కట్టాడు. కానీ కాకపోతే ఏంటంటే అది అసలు నడవలేకపోతుంది, ఎందుకంటే నేను అంత ప్రేమగా పెంచుకుంది. అలా అయ్యేసరికి నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అందుకే నాకేంటంటే కోళ్ళని మనం ప్రేమగా పెంచుకున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైనల్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి కోళ్ళు ఏమున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ కోడి పుంజులు ఇవన్నీ తను చూసుకుంటున్నారు అన్నమాట. మీ పేరేంటండి? కోడి కాకి. కోడి కాకి అంట. ఈ కోడి పుంజు చూసారు ఎలా ఉందో, దీని పేరు వచ్చేసి కోడి కాకి. ఆల్రెడీ ఇది కోడి పందం వేసారా? దాని కాట ఏంటి అట్లా? ఓకే ఓకే. సో కాట అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కోడి పుంజు కాలికి ఇక్కడ ఉంటుంది కదా, కాలికి పక్కన ఇలా వచ్చి ఉంటుంది అన్నమాట. సో దాని కాట అంటారు, దానికే కత్తిని కట్టారనమాట. సో ఇక్కడ చూడండి, మనం పర్టికులర్గా చూడవచ్చు. సో దీనికి ఏం ఫుడ్ పెడతారండి మీరు? ఓకే, చూసారు అది ఏం ఫుడ్ తింటుందో, సోళ్ళు సజ్జలు మెరుకులు మెరుకులు పెడతారనమాట. తెలుసా మీకు దీని రేట్ ఎంతో? ఆషమాషి అనుకుంటున్నారా? 250,000 అంట. ఒకటోసారి సర్కారు గారి పాట చూసారా, 200,000 అంట అండి. సో ఇది 250,000 పుంజ అయితే ఇది 500,000 బెట్టింగ్ గెలుచుకొచ్చిందంట. మామూలు కోడి కాదనమాట, సూపర్. సో ఇంకా వేరే కోళ్ళు కూడా చూద్దాం చూడండి. సో ఇది ఒక కోడి పుంజ అనమాట. సో చూడండి భలే ఉంది కదా కలర్ అయితే డిఫరెంట్గా. సో గోల్డ్ అండ్ మెరూన్ కలర్లో మెరిసిపోతుంది దగదగదగ. సో దీని పేరు ఏంటండి? డేగ అంట. సో మనకి నార్మల్ గా తెలుసు కదా డేగ ఆ డేగ కాదు, కోళ్ళలో చాలా రకాలు ఉంటాయి. ఆ రకాల్లో ఇది ఏంటి అంటే డేగ అనమాట. సో దాని కాటాలు చూసారు ఎంత షార్ప్ గా ఉన్నాయో, ఒక్కసారి కత్తి కట్టి ఇలా వదలమంటే చాలు 2-3 వాటిని పసక్ పసక్ చేసుకొచ్చేసేటట్టు ఉంది. సో చూసారా ఇది మొత్తం అన్ని ఇక్కడ దాదాపుగా 100 కోళ్ళకు పైగా పెంచుతున్నారు. సో ఇక్కడ ఒక ఆవును కూడా ఉన్నాయి. సో చూడండి అక్కడ బుచ్చుకి బుచ్చుకి కోడి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇలా ఉంది మొత్తం ఈ ప్లేస్ మొత్తం. ఇంకా ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి ఏమున్నాయి అనేది నేను మీకైతే చూపిస్తాను. సో చాలా చక్కగా చెట్లను పెట్టారు. సో వేసవకాలం కాబట్టి వాటర్ ఇలా పెడితే వాటికి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చి ఇందులో స్విమ్మింగ్ చేస్తాయన్నమాట, స్నానం చేస్తాయి. సో వాటర్ ఏమైనా కావాలన్నా తాగుతూ ఉంటాయి. ఇలా కోడి ఉంది కదా, ఇది కాకి పెట్టనమాట. సో నల్ల కోడి చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, సో ఇదే అనమాట. సో ఇక్కడ చూడండి చెట్టులో, చూడండి చెట్టు పైన
చెట్ల లోపల చెట్ల పైన కూడా ఇవి ఉంటున్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ చాలా చెట్ల మీద కూర్చున్నాయి, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, సో వేడి లేకుండా చల్లగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇవన్నీ చక్కగా చెట్లకి కూర్చున్నాయి. సో చూడండి, ఈవిడైతే చాలా ఫీల్ అవుతుంది, ఏంటి అంటే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణి అన్నట్టు నిలబడింది. చూడండి, ఇదే నా మాట, నా మాటే శాసనం. సో ఇలా నల్ల కోడి పెట్టెల గురించి మనకు తెలియదంటూ ఏం లేదు. ఈ పెట్టెల కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఒక పెట్టె వచ్చి ఎంత కాస్ట్ ఉంటుందండి ఇది? అమ్మరు అసలు? సో ఓకే, సో పెట్టెలను అయితే అమ్మరు, నార్మల్గా అయితే నల్ల కోడి పెట్ట కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఏమేమి పుంజులు ఉన్నాయంటే ఇదా, సో నల్లగా ఉంది నల్ల పెట్ట, సో ఇలా డేగ కలర్ లో ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి డేగ పెట్ట అంటారు. చూడండి, సో కొంచెం కలర్ఫుల్ గా స్టైలిష్ గా నడుస్తుంది. సో చూసారా, ఇలా నడుము తిప్పుకుంటూ వయ్యారంగా నడుస్తుంది. నా బట్టడంత నడుమంపుల్లో ఉంగరాలో బొంగరాలో. చూడండి కోలం, చూద్దాం, చూసారా ఇది చూసిన కోళ్ళే అన్నమాట. చూడండి, నిజంగా ఏదో ఒక ఫారెస్ట్ లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఈ చెట్ల మధ్యలో ఉంటే నిజంగా నాకు. సో ఇవన్నీ కోళ్ళే అన్నమాట, సో చెట్ల పైనే ఉన్నాయి. ఇటు చూసినా కోళ్ళే. సో నెక్స్ట్ వచ్చి ఏం చూపిస్తున్నారు, కోడి కాకి, కోడి మసరా, కోడి కాకి ఇలా ఉన్నాయట దీని పేర్లు. చూడండి మెల్లమెల్ల మెరిసిపోతుంది కదా, బ్లాక్ కలర్ లో అంటే కొంచెం పికాక్ కలర్ కూడా ఉంది దీనికి. ఈవిడ పేరు తీతు అంట. సో ఇది వచ్చేసి తీతు పుంజు. అదే ఆగాగా వస్తున్నా వస్తున్నా నీకోసమే. అదే 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 సో ఒక్కటే రన్నింగ్ చేస్తుంది. సో తెల్లగా ఉన్నదని కొంచెం స్టైల్ కొడుతున్నట్టుంది నాకు తెలిసి. సో ఇప్పటి వరకు ఇక్కడ చూసాం కదా మనం అన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వీటికి స్పెషల్గా ఒక ప్లేస్ అంతా చక్కగా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. చూడండి, ఓ మై గాడ్, వావ్, చూసారా ఎలా ఉన్నాయో. ఇవన్నీ రకరకాల పుంజులు అన్నమాట. ఈ పుంజుల పేర్లు ఏంటి, ఇవి అసలు ఎన్ని పందాలు వేసాయి ఏంటి అనేవి కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. నేను మీకు చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా. ఓ మై గాడ్, నాకు కొంచెం భయమేస్తుంది అని మరీ అన్నిటికి ఇలా భయపడిపోతే ఎలాగమ్మా అంటారు. అరే నేనేం చెయ్యను రా, అరే ఎందుకు అంత కష్టపడతావు, నేనేం చేయట్లేదు, నేను తీసుకెళ్ళాను. సో మనకి తల్లో పేలు పెట్టినట్టే కోళ్ళకు కూడా కోడి పేలు పడతాయి అన్నమాట. అప్పుడు వాటికి మెడిసిన్ అది చాలా జాగ్రత్తగా యూజ్ చేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మధ్య మధ్యలో వాటికి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ కూడా చేయిస్తూ ఉంటారు. సో మనకి అరవకు, అరికి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాగుంది. సరే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, ఎందుకు అక్కడ నుంచి ఓకే సౌండ్ చేస్తున్నావు, కాసేపు సైలెంట్గా ఉండు. సో నన్ను సరిగ్గా మాట్లాడిన కూడా మాట్లాడిన ఇవ్వడం లేదు ఇవి, ఎందుకంటే పక్క నుంచి అరుస్తూనే ఉన్నాయి అన్నమాట. చూసారా నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో ఒకసేపు సైలెంట్గా ఉండండి అందరూ, నేను చెప్పేది వినండి జరా. ఓకే, సో ఫైనల్లీ కోడి పుంజులకి టైం టు టైం ఫుడ్ పెట్టడం చూసుకోవాలి, వాటికి షవర్ చేయించాలి అన్నీ చూసుకోవాలన్నమాట. వీటి కాస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో ఇంకా ఎలాంటి కోడి పుంజులు ఉన్నాయి, వాటికి ఫీడింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు బాదం ఎలా తింటామో వీటికి కూడా ఎర్లీ మార్నింగ్ అలాగే బాదం నానబెట్టి చాలా జాగ్రత్తగా తినిపిస్తారనమాట. ఓకేనా, సో ఇది చూడండి అసలు వచ్చినప్పటి నుంచి ఒకటి ఎందుకని ఎగురుతున్నా, సైలెంట్ ఉండు కాసేపు సైలెంట్. సో మాట వింటుంది, గుడ్ బాయ్. కక్కరాయ అంట ఈ కోడి పుంజు పేరు. సో చూడండి, సో తోక చూస్తే తెల్లగా ఉంది, నెక్క చూస్తేనేమో గోల్డ్ కలర్, మెడల్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంది, చాలా బాగుంది ఇది. సో ఇది వేశారు ఆల్రెడీ పందా? అవునండి. సో
సో మొన్న సంక్రాంతికి పందెం వేశారంట. సో నెక్స్ట్ ఇంకా ఇలా చూసుకుంటూ వచ్చాను. ఈ కొడుపుంజి వచ్చేసి కాకడాక మొన్న సంక్రాంతికి 5-2 లక్షలు గెలుచుకుని వచ్చాడు మనోడు. మామూలుగా కాదు, విన్నర్ అన్నమాట వీడే. చూడండి, విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అన్నట్టు మనోడు సాధించుకొచ్చాడు 2 లక్షలు. సో వీడు కూడా అంతే అంట, ఎవరికి వాళ్ళండి ఇక్కడ కాంపిటీషన్ ఇరగదీసేస్తున్నారు అనమాట. ఎవరు తగ్గేదలే అంటున్నారు. మన స్కూల్స్ లో చెప్తూ ఉంటారు కదా, ఒకటి 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 రెండు 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 మూడు 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 అని. ఆల్ ఇండియా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా అన్నట్టు ఇక్కడ కూడా ఎవరికి వాళ్ళు తగ్గడం లేదు. 2 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 3 లక్షలు అంటున్నాయి ఇవన్నీ కూడా. సో చూసారా, చూడడానికి చాలా సైలెంట్ గా రీసెంట్ గా ఉన్నాడు కదా. చూడడానికి అయితే వీడు తక్కువ కాదండి, 5 లక్షలు తీసుకొచ్చాడంట క్యాష్ ప్రైజ్. చూడండి అసలు దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. బేసిక్ గా చూడడానికి సైలెంట్ గా ఉన్నవాళ్ళు సైలెంట్ కిల్లర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే. సో బయట కూడా చాలా మంది చూడడానికి సైలెంట్ గా ఉంటారు కదా, అస్సలు వాళ్ళని నమ్మకూడదు, సైలెంట్ కిల్లర్స్ అనమాట. నాలాగా అలా మాట్లాడే వాళ్ళని మాత్రం మీరు 100% కళ్ళు మూసుకుని నమ్మేయచ్చు. సో మనం ఇక్కడ నుంచి కోడిపుంజుల గురించి చెప్పాను మీకు, ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. కోడి పిల్లలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూసారా చిన్న చిన్ని కోడి పిల్లలు. అరే రే 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 పాప, నన్ను చూసి భయపడుతున్నట్టే. నేనేం తీసుకెళ్ళాను అమ్మాయి తీసుకెళ్ళాను మిమ్మల్ని, డోంట్ వరీ, భయపడకండి. వాళ్ళ అమ్మాయి అయితే చాలా సీరియస్గా ఉంది. సో ఆడవాళ్ళు కొంచెం కోపం ఎక్కువ అంటారు అన్నట్టు ఆమె కూడా చాలా కోపంగా ఉంది. సో చూడండి ఎంత బాగున్నాయి కదా కోడి పిల్లలు. సో ఇప్పుడు మనం చూసాం కదా కోడి పుంజులన్నీ. సో ఇవి పెద్ద అయితే సేమ్ అట్లా పుంజుల కింద అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా వాటి బ్రీడ్ మాట ఇవన్నీ. సరే కదా, కోడి పుంజులు ఎలా ఉంటాయి, వాటికి ఎలాంటి ఫుడ్ పెడతారు, ఏం చేస్తారు, కోడి పుంజుల్లో ఎన్ని రకాలు ఉంటాయి, కోడి పెట్టలు ఏంటి అన్నీ చూసారు కదా. డాగ్ను పక్కన పెట్టుకుని వీడియో చూడండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.